ఈరోజు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? ఈరోజు కొల్లాపూరి మటన్ మసాలా కర్రీ. ఓ, కొల్లాపూర్ మటన్ మసాలా కర్రీ, సూపర్ పేరు అదిరిపోయింది. ఇంకెలా ఉంటుందో చూడాలన్నమాట. కొల్లాపూర్ మటన్ మసాలా కర్రీ తయారు చేయబోతున్నాము. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కొల్లాపూర్ మటన్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ ముక్కలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, హోల్ గరం మసాలా, మిరియాలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడా మసాలా, టమాటా పేస్ట్, బ్రౌన్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాం. మటన్ ముందే మటన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కాస్త ఉడికించుకోవాలి. కుక్కర్లో లేకపోతే నార్మల్గా ఎలా అయినా ఉడికించి పెట్టకుండా నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, చేద్దామా. సో కడాయి పెట్టండి. కొల్లాపూర్ స్పెషల్ ఏంటంటే ఒక మసాలా చేసుకోవాలి. కొల్లాపూరి మసాలా ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో హోల్ గరం మసాలా దినుసులో ఫస్ట్ కాస్త కొన్ని వేయించుకుందాం ప్రవీణ. ఓకే, కొన్ని ప్రిపరేషన్ కాస్త ముందు పెట్టేసుకుంటే ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది ప్రవీణ. ఆ ప్రాసెస్ అలా ఉంటుంది. 2-3 స్టవ్స్ ఎలా అయినా ఉంటాయి కదా. దాంట్లో కుక్కర్లో మనం మటన్ వేసేసి పక్కన మసాలా చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. నువ్వులు మొత్తం వేసి, మిరియాలు, నువ్వులు కాస్త స్ప్లిటర్ అవుతే చాలు. ఎండు కొబ్బరి వేసేసి ఆఫ్ చేసేయవచ్చు, ఎందుకంటే ఎండు కొబ్బరికి అంత టైం పడదు కాబట్టి. ఆ వేడికి సరిపోతుంది. చూసారా, అలా పెట్టపట్లాడుతున్నాయి. అప్పటికే చాలన్నమాట. ఆఫ్ చేసేయండి ప్రవీణ. ఎండు కొబ్బరి కాస్త వేడవుతే చాలు, ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ మనం కాస్త నీళ్లు వేసుకుంటూ మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. డన్. సో ఇది నేను ఒక బౌల్లోకి తీసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఆనియన్స్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో దీంతో పాటు ఈ బ్రౌన్ ఆనియన్స్ ఈ మసాలాతో పాటు ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా మనం వాటర్ వేసి పేస్ట్ చేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కూర స్టార్ట్ చేద్దాం. ఆయిల్. సో నూనె వేయడం అవగానే నార్మల్ ఆనియన్స్ అన్నమాట. ఆల్రెడీ బాగా మనకి ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి కొంచెం త్వరగానే వేడి అవుతుంది. ఇంకొక స్పెషల్ మసాలా ఏంటంటే మహారాష్ట్రియన్ స్టైల్ ఏదైనా కొల్లాపూరి అవ్వచ్చు, బాంబే స్టైల్ ఏదైనా గోడా మసాలా అని ఉంటుంది అన్నమాట. గోడా మసాలా అంటే సమ్ అదర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు, అది స్పెషల్ అన్నమాట. ఆ మసాలా కూడా వేయాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ మనకి రెడీమేడ్ దొరుకుతుంది. గోడా మసాలా. ఆనియన్ కూడా ఎక్కువ పడతావా? బ్రౌన్ ఆనియన్స్ వాడుతున్నావు కదా, అందువల్ల. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే కారం. కారం కాస్త ఎక్కువ పడుతుంది. ధనియాల పొడి. గోడా మసాలా. ఓకే, టమాటో ప్యూర్. కాసేపు మూత పెట్టేసుకుందాం ప్రవీణ. టమాటో పేస్టే కదా అది, అంటే నార్మల్ టమాటోనే, అది కాస్త ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. సో ఇది బాగా కలిపేసాం. ఉడికిపోయింది, అంత నూనె అంత బయట వచ్చేసింది కదా. సో ఇది మనం ముందుగా వేయించి అన్ని వేసి పెట్టుకున్న మసాలా అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ అన్ని వేసాం కదా మొత్తం. కొబ్బరి, కొల్లాపూరి మసాలా. ఇదే కొల్లాపూరి మసాలా. సో ఈ మసాలాలోనే మనం మటనే కాకుండా చికెన్ చేసుకోవచ్చు, వెజ్ కూడా చేసుకోవచ్చు. ఇది సేమ్ మెథడ్. సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ మనకి ఫ్రై చేసిన మసాలానే కదా అవును. తర్వాత మనము ఎలాగైనా పేస్ట్ చేసాము. సో ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కలను విత్ వాటర్తో, ఇంకా అవసరం పడితే కొన్ని నీళ్ళు వేసుకో.
ఈవెన్ మసాలా మనం పేస్ట్ చేసినప్పుడు అది ఆ వాటర్ కూడా మనం వేస్ట్ చేసుకోకుండా వేసుకోవాలి. కొంచెం ఉప్పు. సో అన్నిట్లో వేసాం ఉప్పు, ఇది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకో. సో ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు వేసాం కదా, సో బాగా గ్రేవీ థిక్గా అయిపోయింది. మసాలా వల్ల ప్రయోజనం అంటే కొబ్బరి అవును అన్ని థిక్నెస్ ఇస్తుంది. మూత పెట్టాం, మటన్ కూడా ఉడికింది, మసాలా కూడా ఉడికింది కాబట్టి ఒక 5 మినిట్స్. ఇంకా ఏమైనా వేయాలా? ఇంకేం లేదు, ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడం. సో అయిపోయిందేమో చూద్దామా. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. వావ్, ఫ్లేవర్ అయితే అసలు అదిరిపోయింది. స్టవ్ ఆఫ్ వేస్తున్నాను, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం బౌల్లో తీసేది. ఇంకా వీళ్ళేమో క్రీమ్ బటర్ ఇలాంటివి ఏం ఉండ వాడవరు అనమాట. యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది అనమాట. ఇంకేం డెకరేషన్ కూడా గార్నిషింగ్ కూడా ఉండదు. అసలు ఏం అక్కర్లేదు చూస్తుంటేనే కర్రీ. రోటీకి కూడా బాగుంటుంది ఇంత గ్రేవీ. రైస్ అండ్ రోటీ, రైస్ అండ్ రోటీ రెండు. సో ప్రవీణ గారు, వేడి వేడిగా కొల్లాపురి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. కానీ టేస్ట్ రైస్తోనే చాలా బాగుంటుంది. సో రైస్ రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. కొల్లాపూర్ మటన్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ ముక్కలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, హోల్ గరం మసాలా, మిరియాలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోడా మసాలా, టమాటా పేస్ట్, బ్రౌన్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, నూనె. కొల్లాపూర్ మటన్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని హోల్ గరం మసాలా, నువ్వులు, మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసి దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు, కారం వేసిన తర్వాత గోడా మసాలా, ధనియాల పొడి, టమాటా పేస్ట్ వేసి బాగా ఉడికించుకొని దానిలో మనం ముందుగా చేసుకున్న కోలాపూర్ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన మటన్ ముక్కలను కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి సరిపడంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా గ్రేవీ అంతా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కోలాపూర్ మటన్ మసాలా కర్రీ రెడీ.